ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్లకు ఒక భరోసా కల్పించాలి అంటే ఆయన దగ్గర ఉన్న లక్ష్యం ఏంటి ఇప్పుడు ఇదే ప్రశ్న ఎందుకంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతుదారులు పెరిగిపోతున్నారో వైసీపీకి ఇప్పటికీ నాలుగు వికెట్లు పడిపోయినాయి ఒక రకంగా చెప్పాలి అంటే రికార్డ్స్ పరంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నట్టున్న వైసీపీలో రేనట్టు లేకపోయినా మద్దతు అయితే మాత్రం వైసీపీకి వెళ్ళిపోయింది ఇరవై మూడు మందిలో నాలుగు వెళ్ళిపోయారంటే ఇంక మిగిలింది పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఇద్దరిని కౌంట్ చేయ ఎక్కర్లేదు అంటుంటారు ముందు నుంచి బాలకృష్ణ గారిని అలాగే చంద్రబాబు గారిని సో అదే కనుక నిజమని అనుకుంటే ఇంక మిగిలింది పదిహేడు మందే లెక్క సపోర్ట్ ఇచ్చేది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన టైంలో రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెరమీద తీసుకొచ్చారు రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు కూడా సపోర్ట్ ఇవ్వడానికి సో ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఒక్కటే మూడు ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు గారు అనే సంకేతం బలంగా తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీది సక్సెస్ అయినట్టే చెప్పాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా ఎందుకంటే మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటు వద్దు అంటే ఆ మూడు రాజధానుల ప్రాంతాలని అభివృద్ధిని వ్యతిరేకించినట్టు అవుతుంది సో అందుకే ఆ కారణంతోనే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి భరోసా కల్పించాలంటే ఇప్పుడు మూడు కళ్ళ సిద్ధాంతం తీసుకురావాలి చంద్రబాబు గారు తెర మీదకి అనేది ఎందుకంటే ఎంత సేఫ్గా వాడినా న్యాయపరమైన చిక్కులు ఎంతగా ఎదురొచ్చినా వైసీపీకి ఏం జరిగినా సరే టీడీపీకి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరుగుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఆ డ్యామేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అవుతుంది వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ కోణంలో చూసుకుంటే సో అటువంటి అప్పుడు డ్యామేజ్ మాట పక్కన పెడితే పార్టీని కాపాడుకోవాలన్నా పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళకి భరోసా ఇవ్వాలన్నా పార్టీ నుంచి వాళ్ళు బయటికి వెళ్లకుండా చూసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కనుక అప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మూడు కళ్ళ సిద్ధాంతం తీసుకుంటారా మూడు కళ్ళ విధానంతో సరికొత్త వ్యవహారాన్ని చంద్రబాబు గారు తయారు చేసి ఇప్పుడు తమ్ముళ్ళ చేతిలో కనుక పెట్టకపోతే టీడీపీ గ్రౌండ్ మొత్తం ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారా చంద్రబాబు గారు అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చే